తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు ఈ మేడ్చల్ శాసనసభ నియోజకవర్గ ఎన్నికలు మన ప్రాంతానికో మన రాష్ట్రానికో పరిమితమయ్యే ఎన్నికలు కావు రేపు ఈ దేశ రాజకీయాలను మలుపు దిప్పే ఫలితాలు రేపు జరగబోయే ఎన్నికలలో తెలంగాణ ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు ఈ రోజు మీరు ఆలోచన చేయండి 10 సంవత్సరాల నుంచి చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నికల సమయంలో పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాని దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాని ఇంటికొక ఉద్యోగం ఇస్తాని అదే విధంగా మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తాని గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తాని కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్యను అందిస్తాని ఎన్నో మాటలు ఇచ్చి మనల్ని నమ్మించి నట్టేట ముంచి మళ్ళీ 3వసారి ముఖ్యమంత్రి కావాలి నాకు ఓట్లు ఇవ్వాలి అని ఈ ప్రాంతానికి వస్తున్నాడు నేను అడుగుతున్నా మిమ్మల్ని మల్లారెడ్డికి 30 ఇంజనీరింగ్ కాలేజీలు 3 మెడికల్ కాలేజీలు ఒక యూనివర్సిటీ పర్మిషన్ ఇచ్చిండు కానీ మేడ్చల్కు మాత్రం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇవ్వలేదు అంటే ఎంత మోసం ఎంత దగ ఎందుకంటే ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఇస్తే పేదోళ్ళ పిల్లలు చదువుకుంటారు పేదోళ్ళ పిల్లలు చదువుకుంటే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు వాళ్ళ హక్కుల కోసం కొట్లాడతారు అందుకే ఈరోజు పేదల్ని ముంచడానికి పేదల రక్తాన్ని పీల్చి పిప్పి చేయడానికి మల్లారెడ్డికి ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీలు అన్ని కాలేజీలు ఇచ్చిండ్రు యూనివర్సిటీ ఇచ్చిండ్రు కానీ ఇవాళ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఇవ్వలే ఇవాళ ఈ ప్రాంతంలో జవహర్ నగర్ డంపింగ్ యార్డు బాధ పోలే ఈ ప్రాంతంలో ఏ సమస్య చూసినా ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉంది అదేవిధంగా ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి ఓసారి ఎంపీ అయిండు ఓసారి ఎమ్మెల్యే అయిండు ఇవాళ మంత్రిగా ఉన్నాడు మంత్రిగా ఉండి మనకేం చేసిండో మీరు ఆలోచన చేయండి అందుకే ఈరోజు ఈ ప్రాంతంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి ఆనాడు పెద్దలు దేవేందర్ గౌడ్ గారు ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి వారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో దాదాపుగా 45,000 ఇండ్ల పట్టాలు ఇచ్చి ఈ ప్రాంత పేదల్ని ఆదుకున్నాడు ఇవాళ ఈ ప్రాంతం అభివృద్ధి జరిగిందంటే దేవేందర్ గౌడ్ గారు ఉన్నప్పుడు సుధీర్ రెడ్డి అన్న ఎంపీపీగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అభివృద్ధి జరిగింది ఈ 15 ఏళ్ళ కేసీఆర్ తీరని అన్యాయం చేశారు ఇవాళ కేసీఆర్ గారు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని నేను గుర్తు చేయదలుచుకున్నా ఈ ప్రాంత ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని కేసీఆర్ అంటున్నాడు కదా ఆ కేసీఆర్ మతి ఉండి మాట్లాడుతుండో మందేసి మాట్లాడుతుండో నాకైతే తెలియదు కానీ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కట్టింది కాంగ్రెస్ కాదా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కట్టింది కాంగ్రెస్ కాదా హైటెక్ సిటీ ఐటీ కంపెనీలు తెచ్చింది కాంగ్రెస్ కాదా ఫార్మా కంపెనీలు తెచ్చింది కాంగ్రెస్ కాదా హైదరాబాద్లో మెట్రో రైలు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా హైదరాబాద్లో ఫ్లైఓవర్లు కట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా ఈ హైదరాబాద్కు గోదావరి జలాలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా ఈ హైదరాబాద్కు దాహార్తి తీర్చడానికి కృష్ణానది జలాలు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా అంతెందుకు ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియమ్మ కాంగ్రెస్ పార్టీ కాదా అని నేను అడుగుతున్నా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే కేసీఆర్ కుటుంబం నాంపల్లి దర్గా దగ్గరనో బిర్లా మందిర్ మెట్ల మీదనో బిచ్చమెత్తుకునేటోడు ఇవాళ రబ్బర్ చెప్పులు లేని హరీష్ రావు 1,000 కోట్లకి ఎట్లొచ్చాడు అమెరికాలో బాత్రూములు కడిగే కేటీఆర్ ఇవాళ 1,00,000 కోట్ల ఆస్తిపరుడు ఎట్లయిందో జన్వాడలో 100 ఎకరాలలో ఫామ్ హౌస్ ఎట్లా కట్టుకున్నాడు ఈ పక్కల నుంచి ఇట్లకెళ్ళే పోతాడు కేసీఆర్ గజ్వేల 1,000 ఎకరాల భూమి ఎట్లొచ్చింది ఇవాళ 2,00,000 కోట్ల రూపాయలు పెట్టి ఫామ్ హౌస్లో బంగ్లా ఎట్లా కట్టుకున్నామని నేను అడుగుతున్నా ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేస్తే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే కేసీఆర్ కుటుంబం బాగుపడ్డది కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ పార్టీని నమ్మించి మోసం చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకుంటున్నాడు కాబట్టి మిత్రులారా ఈ సందర్భంగా మీరు ఆలోచన చేయండి
పదేళ్ళు కేసీఆర్కి అవకాశం ఇచ్చిండ్రు. 10 సంవత్సరాలలో 22,75,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఈరోజు రాష్ట్రంలో ఖర్చయింది. కానీ పేదవాళ్లకు ఫీజు రీఎంబర్స్మెంట్ రాలే, పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే, పేద పిల్లలకు ఉద్యోగాలు రాలే, పేద పిల్లలకు వైద్యం అందలే, పేద పిల్లలకు ఎలాంటి సహాయం అందలే. అందుకే ఈరోజు పేదల ప్రభుత్వం రావాలి అంటే దొరల రాజ్యం కూలాలి. ఇవాళ ఈ ఎన్నికలలో దొరల రాజ్యం మధ్యలో పేదల ప్రభుత్వం మధ్యలో ఈరోజు పోటీ జరుగుతుంది. ప్రజాపాలన రావాలనా దొరల పాలన కావాలనా ఈరోజు మీరు ఆలోచన చెయ్యాలి మిత్రులారా. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన ఆ ఉద్దేశాలు నెరవేరలేదు, ఆలోచన అమలు కాలే. అందుకే సోనియా గాంధీ గారు వచ్చిండ్రు తుక్కుగూడలో, రాజీవ్ గాంధీ ప్రాంగణంలో తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం 6 డిక్లరేషన్స్ ఇచ్చిండ్రు. ఆ డిక్లరేషన్లో ముఖ్యంగా మా ఆడబిడ్డలకి మా అక్కలుండ్రు, మీరందరూ అడ్డ ఉండి మా అక్కల్ని ఇనకుట చేస్తారు. జర్ర వెనక జరుగు ప్రభాకర్, మా అక్కలందరినీ చూడని. ఇవాళ ఇల్లు ఆడబిడ్డ చేతులుంటే, ఇంటి పెత్తనం నగదు ఆడబిడ్డ చేతులుంటే పిల్లలు పడిపోతారు, ఇల్లు చక్కదిద్దుతారు, పండుగ పూట వస్తే కుటుంబం సంతోషంగా పండుగ చేసుకోగలుగుతారు. అందుకే మహాలక్ష్మి పథకం ద్వారా ఆడబిడ్డలకు సర్కారు కొలువైనకి ఎట్లయితే ప్రతి నెల మొదటి తారీఖు నాడు జీతం వస్తుందో, ప్రతి నెల మొదటి తారీఖు నాడు 2,500 మీ ఖాతా లేచి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ తీసుకున్నది. ఆ ఎల్ల కట్టెల మీద వంటలు వండుతుంటే సిలిండర్ గ్యాస్ స్టవ్ సోనియమ్మ ఇచ్చింది. 400కి సిలిండర్ ఇచ్చింది అంతేనాక. ఇవాళ ఎంత అయింది, ఎంత కొన్నావు ఈ నెల సిలిండర్? 1,200కి కొన్నావు. ఎట్లా నడుస్తుంది సంసారం? సిలిండర్ 1,200 అయింది, మంచినూనె ప్యాకెట్ 200 అయింది, పప్పు 200 కిలో అయింది. ఇక బెల్లం చింతపండు గురించి చెప్పాల్సిన పనే లేదు. సంచి నిండా రూపాయలు తీసుకుపోతే కొంగుల కూరగాయలు తెచ్చేటట్టు అయింది సంసారం, అవునా? అందుకే ఇవాళ మా అక్కల కష్టాలు చూసి మళ్ళా కట్టెలపోయి కష్టాలు వద్దు అని 500 రూపాయలకే మీకు సిలిండర్ మీ ఇంటికి తెచ్చించే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. అదే కాకుండా వ్యవసాయం చేసుకునే వాళ్లకు ఉచిత కరెంట్ ఇస్తున్నారు. మరి చిన్న చిన్న వాళ్ళు ఇళ్ళల్లా కష్టపడి పని చేసుకునే వాళ్ళకి కరెంటు బిల్లు కట్టిస్తారు. అందుకే పేదోళ్ళ ఇళ్ళల్లా కరెంటు ఇవ్వాలే. పేదల ఇళ్లకు ఉచితంగా మీ ఇంటి కరెంటు బిల్లు కాంగ్రెస్ కట్టి మీ ఇంట్లో ఉచిత కరెంట్ ఇవ్వాలని ఇవాళ సోనియమ్మ నిర్ణయం తీసుకున్నది. మీ ఇంట్లో టీవీ పెట్టుకొని, ఫ్యాన్ వేసుకొని, లైట్ వేసుకొని మీ ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. వచ్చే నెల నుంచి కేసీఆర్ ఉంటే కరెంటు బిల్లు కట్టాలి, కేసీఆర్ పోతే మనం బిల్లు కట్టాల్సిన పని లేదు. అదేవిధంగా చాలామంది పేదలు ఉన్నారు, జిల్లాల నుంచి పట్టణం వచ్చిండ్రు. ఈడ కష్టపడి సంపాదించిందంతా ఇంటికి రాకే పోతుంది, అవునా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని కేసీఆర్ మనల్ని మోసం చేసింది. మనకి ఇల్లు లేకపోయి ఇంటి జగ లేకపోయి ఏమన్నా గుడిసెలు వేసుకుంటే రెవెన్యూ వాళ్ళు, పోలీసు వాళ్ళు వచ్చి కొట్టి తరమవట్రి. అందుకే ఇండ్లు లేని ప్రతి పేదవాళ్లకు ఇంటి పట్టాతో పాటు 500,000 రూపాయలు ఉచితంగా ఇచ్చి మీరు ఇండ్లు కట్టుకోనికే, మీకోసం ఇందిరమ్మ ఇల్లు కట్టుకోనికే ఇందిరమ్మ రాజ్యంలో 500,000 రూపాయలు ఉచితంగా మీకు ఇచ్చే ఆలోచన ఇవాళ సోనియమ్మ చేసింది. అదేవిధంగా మీ పిల్లల చదువులు, ఇవాళ పిల్లలు మంచిగా చదువుకున్నా ఫీజులు కట్టే పరిస్థితి లేక ఆడపిల్లల చదువులు అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి. అందుకే మీ బిడ్డలు మీ కొడుకులు చదువు మంచిగా చదువుకోవాలంటే ఫీజులు మీరు కట్టలేని పరిస్థితి ఉంటే 500,000 రూపాయల బ్యాంకు గ్యారంటీ కార్డు మీకు ఇచ్చి మీ పిల్లల చదువులకు, మీ పిల్లల ఫీజులకు, మీ పిల్లలు కంప్యూటర్లు కొనుక్కోనికే, పుస్తకాలు కొనుక్కోనికే 500,000 రూపాయలు ఇవ్వాల కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలనుకున్నది. ఇదే కాకుండా మనకు చిన్నది కాళ్ళ నొప్పి వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా, గుండె నొప్పి వచ్చినా, దావకాను పోతే ఉన్న ఆస్తి రాసిచ్చినా కూడా సరిపోని పరిస్థితి వచ్చింది. అందుకే ఆ ఇళ్ళ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు
మీకు ఆరోగ్యశ్రీ పథకం ఉండే 2 లక్షలు ఎప్పుడు పోయినా వైద్యం చేసి పంపేది. ఇవాళ కేసీఆర్ వచ్చినాక మల్లారెడ్డి లాంటి వాళ్ళు మెడికల్ హాస్పిటల్ పెట్టుకుంటే మనల్ని వసూలు చేసుకోవడానికి, మన రక్తాన్ని పీల్చి పిప్పి చేయడానికి ఆరోగ్యశ్రీ పథకాన్ని అన్యాయంగా మూసేసిండు. అందుకే ఈరోజు పేదల వైద్యం కోసం, పేదల ఆరోగ్యం కోసం 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందించాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా పెన్షన్, పెన్షన్ ఎంత వస్తుంది పెద్దమ్మా? ఎంత వస్తుంది? ఇంతే కదా, 2000 కదా. కేసీఆర్ ఉంటే 2000, కానీ ఇందిరమ్మ రాజ్యం వస్తే ఇంత ఎంత ఎంత? ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, వచ్చే నెల నుంచి నీకు పింఛను 4000 రూపాయలు నీకు ఇచ్చే బాధ్యత సోనియమ్మ తీసుకున్నది. వచ్చే నెల నుంచి నీ మనవడు నీ చుట్టూతోనే తిరుగుతాడు. నీ కాళ్ళు ఒత్తాల్సిన పని లేకున్నా వాడు అమ్మమ్మ నాయనమ్మ కాళ్ళు ఒత్తాలన్నా నీ దగ్గరకు వస్తాడు. ఎందుకంటే ఆయన బండికి పెట్రోల్ కోసము 50 100 నువ్వే ఇవ్వాల్సి వస్తుంది. అదే కాదు, నీ మనవడో మనవరాలు వస్తే పండుగ పూట బట్టలు కొనాలన్నా, మంచి చాక్లెటో బిస్కెట్లో నీ మనవన్న కొనియాలంటే నీ 4000 రూపాయలు నీ కాడు ఉంటాయి. కొడుకునో కోడలనో అడుక్కోవాల్సిన పని లేదు, వాళ్ళు ఇవ్వకపోతే నువ్వు బాధపడాల్సిన పని లేదు. అందుకే మా పెద్దమ్మల కోసం కొడుకు కోడలు ముందల అవమానం భరించాల్సిన అవసరం లేదు. లేకపోతే బిడ్డింటికి పోవాలంటే కిరాయి పైసలు అడుక్కోవాల్సిన పని లేదు. 4000 పింఛన్తో పాటు మా అక్కలు 7 కన్నా పోని 7 ఆర్టీసీ బస్సు వచ్చినా ఇట్లా చెయ్యి ఆపితే బస్సు ఆపాలి, ఎక్కించుకొని పోయి 7 అయినా దిగాలి. బస్సులో వచ్చే నెల నుంచి 1 పైసా టికెట్ కొనుక్కోవాల్సిన పని లేదు. ఉచితంగానే మీ బస్సు ప్రయాణం. ఇవాళ రేపు ఇంటి ఆయన బాయి పనికి పోయి వచ్చే లోపల నువ్వు అమ్మగారింటి కాడ ఉండవచ్చు. ఆయన కొండి పెట్టేటోడు దిక్కు లేకపోతే మళ్ళీ మనల్ని ఎత్తుకుంటే రావాల్సిందే. అందుకే ఇవాళ బస్సులో కూడా ఉచితంగా మీకు ప్రయాణాన్ని ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. వచ్చే నెల నుంచి ఏ బస్సు కనిపించినా చెయ్యి ఇట్లా చూపి తాపాల్సిందే, నిన్ను ఎక్కించుకోవాల్సిందే, 1 పైసా కిరాయి పైసలు కట్టాల్సిన పని లేదు, టికెట్ కొనాల్సిన పని లేదు. ఇక ఇదే కాదు, బిడ్డ పెళ్ళి ఇప్పుడు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి అని అంటుండు. ఎంత ఇస్తుండు లక్ష్మీనా? అది కూడా పెళ్ళైనప్పుడు కాగితం పెడితే పిల్లనో పిల్లగాడో ఉట్నాకి ఇస్తున్నాడు. అవునా? మనవడో మనవరాలు వచ్చినప్పుడు వస్తుంది కళ్యాణ లక్ష్మి. అందుకే కాంగ్రెస్ పార్టీ లగ్గం పెట్టుకుని ఎంబడే కళ్యాణ లక్ష్మి పథకంలో 1 లక్ష రూపాయలే కాకుండా ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇచ్చే బాధ్యత. కేసీఆర్ బంగారు తెలంగాణ చేస్తా అని తెలంగాణను బొందలగడ్డ తెలంగాణ చేసిండు, తెలంగాణను తాగుబోతుల తెలంగాణ చేసిండు, తెలంగాణను బెల్టు షాపుల తెలంగాణ చేసిండు. కానీ కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ ప్రతి బిడ్డకు కళ్యాణ లక్ష్మి సాది ముబారకుల 1 లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. మరి ఇన్ని మంచి పనులు కాంగ్రెస్ చేయాలంటే మీరేం చేయాలి యువకులారా? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? అక్కలు ఏం చేయాలి? మా పెద్దమ్మ అయితే బాగానే ఎత్తింది చెయ్యి, ఇంకా పక్కలు ఉన్న వాళ్ళే ఎత్తుతలేరు. చెయ్యి ఉన్న వాళ్ళు అందరు చెయ్యి పైకి ఎత్తురి, ఆ వెనకాలు ఉన్న వాళ్ళు, ఆ పైన ఉన్న వాళ్ళు కూడానా, మీకోసం కూడా, అక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరు చెయ్యి పైకి ఎత్తండి. జై కాంగ్రెస్.